బాబీ గిఫ్ట్ హౌస్ ఇప్పుడు మన దర్శి పట్టణంలో మొట్టమొదటిసారిగా ఎక్స్‌క్లూజివ్ గిఫ్ట్ షోరూమ్ మా వద్ద సరికొత్త విధమైన గిఫ్ట్స్ లభించును టెడీ బేర్స్ బ్రాండెడ్ టాయ్స్ హోమ్ డెకార్స్ అందుబాటు ధరలలో కలవు కస్టమైజ్డ్ ఫోటో ఫ్రేమ్స్ మా ప్రత్యేకత మగ్ ప్రింటింగ్ మ్యాజిక్ మగ్ ప్రింటింగ్ మ్యాజిక్ పిల్లో ప్రింటింగ్ స్టోన్ ప్రింటింగ్ మొబైల్ పౌచ్ ప్రింటింగ్ కలవు విచేయండి ఆబి గిఫ్ట్ హౌస్ అతిథి రెస్టారెంట్ పక్కన పొదిలి రోడ్డు దర్శి సెల్ 8686232394 ప్రేక్షకులకు నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను కొత్త రెవెన్యూ డివిజన్లను త్వరలో ఏర్పాటు చేయనుండగా దర్శిని కూడా కొత్త రెవెన్యూ డివిజన్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇప్పటి వరకు దర్శి కందుకూరు రెవెన్యూ డివిజన్లో ఉండగా కొత్తగా ప్రతిపాదనల ప్రకారం కనిగిరి రెవెన్యూ డివిజన్లో దర్శి ఉండబోతున్నట్లుగా సమాచారం వెలువడింది కానీ ఎంతో కాలంగా దర్శిని రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రజలు నాయకుల్ని పలుమార్లు కోరుతూనే ఉన్నారు కొంతమంది పెద్ద నాయకులు దర్శిని రెవెన్యూ డివిజన్ చేస్తామని పలు సభల్లో మాట్లాడటం అలాగే ప్రజలకు పలు సందర్భాల్లో హామీలు ఇవ్వటం జరిగింది ప్రజలు కూడా నమ్మకం పెంచుకున్నారు సమయం రానే వచ్చింది ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్ల ప్రతిపాదనలు తెచ్చింది తొలుత పొదిలి రెవెన్యూ డివిజన్ అని ప్రకటించి వెంటనే పొదిల్ని కాదంటూ కనిగిరిని ప్రకటించింది దర్శి ప్రస్తావనే లేకుండా పోవడం జరగగా దీనికి తోడుగా దర్శి రెవెన్యూ డివిజన్ కావాలని డిమాండ్ చేసే పెద్ద నాయకులే కరువయ్యారు నోరు విప్పి అడిగిన వారే లేకుండా పోయారు ఎవరో కొందరు ముక్కుబడిగా డిమాండ్ చేశారే గాని పట్టుదలతో పోరాటాలు సాగించిన దాఖలాలే లేకుండా పోయింది సాధించగలిగే శక్తి ఉన్న పెద్ద నాయకులు నోరు విప్పి అడగకపోవటం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రజలు మౌనంగా అన్నింటిని గమనిస్తూనే ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు దీనిని బట్టి చూస్తుంటే దర్శికి రెవెన్యూ డివిజన్ సాధించటం వారికి ఏమాత్రం ఇష్టం లేదనే తెలుస్తుంది పలువురు అనుకోవటం కూడా పెద్ద నాయకులను గురించి వినిపిస్తుంది దర్శిలో ఎన్నో వసతులు వనరులు ఉన్నందున దర్శికి రెవెన్యూ డివిజన్కై పోరాడితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని అందరూ అనుకుంటున్నారు కానీ పోరాడే వాళ్ళే లేకుండా పోయినట్లుగా ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుంటే దర్శికి ప్రాతినిధ్యం వహిస్తున్నా వహించిన అప్పటి పొదిలి నాయకులు దర్శిలో ఏర్పాటు జరగాల్సిన ఆర్టీసీ బస్సు డిపోను పొదిల్లో నెలకొల్పటం జరగగా ఈనాటికి కూడా దర్శి ప్రాంత వాసులు ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూనే పడుతున్న ఇబ్బందుల్ని నెమరవేసుకుంటున్నారు దర్శికి ఎమ్మెల్యేలుగా చేసినప్పటికీ సొంత ఊరు మీద పొదిల్ మీద ఉన్న ప్రేమ వల్లనే ప్రాధాన్యత కలిగిన ఆర్టీసీ బస్సు డిపోను పొదిల్లో ఏర్పాటు చేసుకుని ఎమ్మెల్యేను చేసిన దర్శినే వారు వదిలివేశారనే విమర్శలు ప్రజల్లో నేటికీ వినిపిస్తున్నాయి అలాంటిదే ఇప్పుడు కనిగిరికి రెవెన్యూ డివిజన్ను ప్రభుత్వం ప్రకటించడంతో దర్శికి రెవెన్యూ డివిజన్ కావాలని అడిగే పరిస్థితి పెద్ద నాయకుల్లో లేకపోవడంతో ఆంతర్యం ఏమై ఉండవచ్చునని అందరూ తీవ్రంగా ఆలోచిస్తూ మనసుల్లో పెట్టుకుంటున్నారు ఇది నిజమనే భావిస్తున్నారు అద్దంకి ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని అద్దంకి వాళ్ళు కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపవద్దని కందుకూరు వాళ్ళు మార్కాపురమును కొత్త జిల్లాగా చేయాలని మార్కాపురం పరిసర ప్రాంతాల వాళ్ళు ప్రతిరోజు ధర్నాలు నిరసనలు వినతిపత్రాలు అందజేయటం వంటి కార్యక్రమాలు తీవ్రంగా చేస్తుంటే దర్శికి రెవెన్యూ డివిజన్ కావాలని పెద్ద నాయకులు అడగకపోవటాన్ని పోరాటం చేయకపోవడాన్ని నోరు మెదకపోవటాన్ని ఏమనాలి ఏమని అనుకోవాలి దర్శి ప్రాంత ప్రజలకు ఉన్న ఒక మంచి లక్షణాన్ని నాయకులు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ ప్రాంత ప్రజలకు ఎన్ని ఇబ్బందులు కలిగినా ఎన్ని అవమానాలు కలిగినా ఎన్ని బాధలు కలిగినా భరిస్తూనే నోరు విప్పి వ్యక్తం చేయకుండా అదును చూసి దిమ్మ తిరిగే విధంగా తగిన సమాధానం చెప్పాల్సిన రీతిలో ఎవరికైనా చెబుతారని మర్చిపోకూడదు సుమా గతం నుంచి కూడా ఇందుకు ఎన్నో సాక్ష్యాలు జరిగి ఉన్నాయి ఎవరి వల్ల ఎంత మేలు జరిగిందో ఎంత చెడు జరిగిందో అంచనా వేయగలిగిన శక్తి దర్శి ప్రాంత ప్రజలకు ఉందనేది నాయకులు వారికి వారే తెలుసుకొని వ్యవహరించాల్సి ఉంది ఇప్పటికైనా స్పందించాల్సిన నాయకులు స్పందించి దర్శికి రెవెన్యూ డివిజన్ సాధించేందుకు ప్రయత్నాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది నాయకులు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా దర్శికి ఉన్న వనరులను బట్టి
దర్శి కి రెవెన్యూ డివిజన్ వచ్చి తీరుతుందనేది దర్శి ప్రాంత వాసుల అపార నమ్మకం. దర్శి కి రెవెన్యూ డివిజన్ కల నెరవేరుతుందో నెరవేరదో ఎదురు చూడాల్సిందే మరి.